హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరంగా ఫ్రమ్ కోంట్ల మందల్ డిస్టిక్ వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యతపై ఈరోజు మీకు తెలియజేయాలనుకున్నాను వీటిపైన చాలామంది రైతులకు అవగాహన లేక ధర ఎక్కువగా ఉందనేసి చాలామంది తీసుకోవట్లేదు గత రెండు సంవత్సరాలుగా డ్రోన్ ద్వారానే పురుగు మందులు స్పే చేస్తున్న రేవనూర్ గ్రామానికి చెందిన సుబ్బనారాయణ రెడ్డి గారిని మనం కలవడం జరిగింది ఆ డ్రోన్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అన్న వివరాలను ఆ రైతు చాలా బాగా వివరించారు ఇప్పుడు డ్రోన్ వల్ల ఏంటంటే మనం మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ మనకు అమౌంట్ మిగులుతుంది అలాగే డ్రోన్ సబ్సిడీ దాని ధర దాని ఉపయోగాలపైన కోవేలకొండ్ల మండల వ్యవసాయ అధికారి డి నిరంజన్ సార్ గారు పూర్తి వివరాలు మనకు వివరిస్తారు మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది ఈ డ్రోన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పది లీటర్ల డ్రోన్ అండి ఇది రిమోట్ తో ఆపరేట్ చేయబడుతుంది ఇది డ్రోన్ కు మొత్తం మోటార్లు ఆరు మోటార్లు ఉంటాయి ఆ మోటార్ ద్వారా దానికి ఒక ఫ్లోప్లర్స్ ఎన్ని ఉంటాయి ఒక నాలుగు నాజిల్స్ ఉంటాయి యాప్ ఓపెన్ చేసిన తర్వాత బ్లూటూత్ ద్వారా మనము దానికి కనెక్ట్ చేస్తే మన పొలంలో పొలంలో నుంచి మనం నాలుగు గెట్లు తీసుకొని ఒక మ్యాప్ యాప్లో మనం దానికి షేర్ చేసేస్తాం షేర్ చేసిన తర్వాత యాప్ను వెడల్పు త్రీ పాయింట్ త్రీ కానీ ఫోర్ కానీ మీటర్స్ పెట్టుకొని దాన్ని మనము నీళ్ళు వదిలి లేపేస్తాం కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు డ్రోన్ ను టార్జ్ చేసుకోవచ్చు అనమాట టార్జ్ చేసుకొని మనం మన పొలానికి స్ప్రేయింగ్ చేయవచ్చు అనమాట డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల మనము తక్కువ నీళ్ళల్లో కెమికల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనకు స్ప్రేయింగ్ బాగా పనిచేస్తుంది పైరులో ఉండే చీడపీడలను బట్టి ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మోతాదు మాత్రమే మనం స్ప్రేయింగ్ చేస్తాం అనమాట ఆ స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు ఈ డోస్ అనేది బాగా ఎక్కువ ఇదే ఆ ఆకు మీద ఒక్కసారి ఆ మైక్రోనాజిల్స్ కాబట్టి అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం బాగా మనకు పురుగు ఏం తిన్నా కానీ పురుగులు తిన్నా ఏం తిన్నా చచ్చిపోతారు తొందరగా అది డోస్ ఎక్కువ కాబట్టి అదే మన మనుషులతో చేసేదైతే వాటర్ ఎక్కువ కొడతారు వంద లీటర్లు కొడతారనమాట ఎకరాకు వంద లీటర్లు కొట్టినప్పుడు సగం నీళ్ళు కిందనే గారిపోతాయి కింద గారిపోతే ఉపయోగం ఏం లేదు సగం నీళ్ళు మాత్రమే చెట్టు మీద ఉంటాయి పది ఎకరాలు ఉంది అనుకోండి పది ఎకరాల మందు పదివేలు అవుతుంది కొనుక్కొని వచ్చుకోండి అదే మా డ్రోన్తో అయితే మేము ఆరు వేల వరకే తీసుకొచ్చుకోండి మేము ఎకరాలకు స్ప్రేయింగ్ చేస్తామని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ మిర్చిని నేను మొత్తం నేను డ్రోన్తోనే స్ప్రే చేశాను ఫస్ట్ నుంచి మిర్చి ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు కావాలా ఎక్కువ నీళ్లు తడుచేనే బాగా పనిచేస్తుంది అనే అపోహతో డ్రోన్ దగ్గరికి ఎవరు రావట్లేదు ఇప్పుడు డ్రోన్ వల్ల ఏంటంటే మనం మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ మనకు అమౌంట్ మిగులుతుంది ఆ అమౌంటే డ్రోన్కి ఇస్తామన్నమాట డ్రోన్కి ఇచ్చే డబ్బులు గురించి ఆలోచన చేస్తాం రైతు డ్రోన్కి వైబాగా ఒక మంచి నిలుచుకుంటే ఇంత అవుతుంది అని కానీ కొంతమంది రైతులు ఏంటంటే అచ్చము వ్యవసాయం చేసి వాళ్ళు కూలీళ్ళు లేకుండా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు మాత్రమే డ్రోన్ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు మొక్కజొన్నకైతేనేమి పత్తికి అయితేనేమి జొన్నకైతేనేమి మనుషులు లోపలికి పోలేని పరిస్థితి అనమాట డ్రోన్ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు చాలా మంది డ్రోన్ అడుగుతున్నారు పైరు దొక్కదు ఇప్పుడు మిర్చి ఉంది మిర్చిలో ఐదు సార్లు కోసాట ఇట్లా ఒత్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఈ పక్క ఈ పక్క తెల్లగా వచ్చాది ఆ పక్క తెల్లగా వచ్చాది అప్పుడు ఏమైంది నీకు పంట నష్టం ఇప్పుడు ఇది అనుకోండి మేము డ్రోన్ అనుకోండి నీళ్లు పెట్టిన రోజే కొట్టేస్తాం కొట్టేసినప్పుడు మాకు ఎటువంటి నష్టము లేదు నీకు తేమ మీద ఏమవుతుందంటే నీకు తేమ మీద నీకు ఫెస్టిసైడ్ సైడ్ చేయడం వల్ల నీళ్లు రోజు ఆకు ఫ్రీగా అయిపోయి మన మందును తీసుకుంటుంది అదే మనం బెట్టుతో అనుకోండి బెట్టుతో కొట్టినప్పుడు ఆకు తీసుకోదు అది తీసుకోకపోగా ఇంకా ఇంకా ఎక్కువ బెట్టపోతుంది అందుకే తేమ మీదనే ఫెస్ట్ సైడ్ ఏదైనా కానీ తేమ మీదనే పనిచేసేది ఏంటంటే త్యామ మీద పనిచేసేది మనం ట్రాక్టర్తో కొడితే త్యామ మీద మనం కొట్టలేము బురద త్యామ మీద దీంతో అయితే మాకు బాగా వర్కౌట్ అవుతుంది అందుకోసమని మాకు డ్రోనే బాగుంది డ్రోన్ బాగుంది కాబట్టి మేము తేమ మీద కూడా ఇబ్బంది లేకుండా త్యామ మీదనే కొట్టుకోగలుగుతున్నాము సేను కూడా కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు డి నిరంజన్ మండల వ్యవసాయాధికారి కోవిల్కుంట్ల నంద్యాల జిల్లా ఈ కిసాన్ డ్రోన్స్ గురించి ఈరోజు తెలియ తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సబ్మిషన్ అండ్ అగ్రికల్చరల్ మెగనైజేషన్ కింద ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ అప్గ్రేడేషన్ ఆఫ్ కిసాన్ రోన్స్ విత్ సిహెచ్సిస్ అనేది ఈ కాంపోనెంట్ను యాడ్ చేయడం జరిగింది దీని ద్వారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి సిఎస్ఎస్ సబ్మిషన్ అండ్ అగ్రికల్చర్ మిషన్ మెకనైజేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం చేత జిల్లాలోని ప్రతి మండలంలో మూడు ఆర్బికేలు మూడు ఆర్బీకేల్లో కిసాన్ రోన్స్ ఏర్పాటు చేయటకు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి మూడు కిసాన్ రోన్స్ సిఎస్సి గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతున్నది పథకాన్ని అర్హత పొందుటకు కోఆపరేటివ్ సొసైటీస్ ఎఫ్పిఓస్ రూరల్ ఎంటర్ప్రీనర్సు సిహెచ్ గ్రూప్ మెంబర్సు అర్హులు మినిమమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలా తర్వాత రిమోట్ పైలట్ ట్రైనింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొంది ఉండాలా దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఆథరైజ్డ్ ఏజెన్సీగా గుర్తించి దాని ద్వారా రిమోట్ పైలట్ ట్రైనింగ్ కోర్స్ అనేది రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కోర్స్ అనేది నిర్వహిస్తున్నారు ఈ కోర్సు పన్నెండు రోజుల వ్యవధిలో నిర్వహించబడును దీనికి మినిమంగా వాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉండాల పద్దెనిమిది నుంచి అరవై ఐదు వాళ్ళు దీనికి అర్హులు అట్లాగే వాటికి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తర్వాత ఆధార్ నెంబర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయవలసింది రిమోట్ పైలట్ ట్రైనింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే డెబ్బై ఐదు వేలు ఇంచుమించుగా ఖర్చు అవుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ సిహెచ్ గ్రూప్ మెంబర్స్కు కు ఈ కోర్సును ఇస్తున్నారు ఈ సిఎస్సి గ్రూప్ మెంబర్స్ ఈ కోర్సును ఉపయోగించుకొని కిసాన్ రోన్స్ ను సెటప్ చేసుకోవాల్సిందిగా కోరడం అయినది రాష్ట్ర ప్రభుత్వం చేత అమలు చేస్తున్న ఈ కిసాన్ రోజు ప్రాజెక్టులో కిసాన్ రోన్స్ దాని అనుబంధ పరికరాలు కలిపి యూనిట్ కాస్ట్ గా పది లక్షలు నిర్ణయించడం అయినది ఇందులో నలభై శాతం సబ్సిడీ లేదా నాలుగు లక్షల వరకు ఏది తక్కువైతే అది తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే నాన్ శాలరీడ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి అయితే యాభై శాతం సబ్సిడీ లేదా ఐదు లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది దానికి సంబంధించిన గ్రూప్స్ అకౌంట్ ఓపెన్ చేయడము గ్రూప్ ఫార్మేషను వాటికి గ్రూప్లకు సంబంధించిన రిమోట్ పైలెట్ ట్రైనింగ్ లైసెన్స్ ఇవ్వడము ఈ కార్యక్రమాలు చాలా వే వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుత వ్యవసాయంలో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉన్నది కూలీల కొరత అధిగమించాలన్నా ఈ కిసాన్ రోన్ ద్వారా స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉన్నది అట్లాగే పంటలను పరిశీలించడానికి పంటల్లో ఏ పురుగులు తెగులు ఆశించినాయో తెలుసుకోవడం కోసము ఈ కిసాన్ రోన్స్ ఉపయోగపడను తర్వాత ఈ పంటల సర్వే ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారనేది కూడా సర్వే చేయడానికి కిసాన్ రోన్స్ ఉపయోగపడను తర్వాత ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్లో కూడా ఈ కిసాన్ రోన్స్ విరివిగా ఉపయోగపడుతున్నాయి అట్లాగే పంటల రక్షణలో పురుగు మందుల స్ప్రే చేయడం కోసము పోషకాలు స్ప్రే చేయడం కోసము ఈ కామన్గా ఇప్పుడు ఉపయోగించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వ్యవసాయ రంగంలో రోజు రోజుకు కిసాన్ డ్రోన్స్ల ప్రాముఖ్యత పెరుగుతున్న పెరుగుతున్నందువలన రాష్ట్ర ప్రభుత్వం చేత అమలు చేయుచున్న ఈ కిసాన్ డ్రోన్స్ లో గ్రూప్ సభ్యులు చేరి పథకాన్ని సబ్సిడీలను ఉపయోగించుకొని వారి గ్రామాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేయడం అయినది మీకు ఎవరికైనా డ్రోన్స్ కావాలంటే మీ మండల విషాధికారిని కలవండి సార్ వాళ్ళు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులను అడగండి వారి వారి ద్వారా కూడా మీకు డ్రోన్ సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తారండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం అండి జై జవాన్ జై కిసాన్